విశాఖపట్నంలోని దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి కొత్త కార్యక్రమం ప్రారంభించారు. గత 3 సంవత్సరాల కాలంగా మహిళలకు కుట్లు, అల్లికలు, బ్యూటీ థెరపీ, సారీ లోరింగ్ వంటి ఉపాధి పనులు నేర్పించి వారికి ఆర్థికంగా అభివృద్ది కోసం కృషి చేసిన దాత్రి ఫౌండేషన్ నేడు మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆహారదాత్రి పేరుతో పట్టణంలోని పేదలు, భిక్షగాళ్లు, నిరుపేదలకు ఆహారం అందజేయడం జరిగింది. పట్టణంలోని ఎవరైనా తమ పిల్లలు పుట్టినరోజు, పెళ్లిరోజు, పెద్దవారి వర్ధంతి రోజున వారి పేరుపైన విరాళం ఇస్తే మేము వారి కుటుంబ సభ్యుల పేర్లపైన ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు దాత్రి ఫౌండేషన్ ఆఫీస్ ఎస్టేట్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మన మదనపల్లి పట్టణం నందు దాత్రి ఫౌండేషన్ ద్వారా లాక్డౌన్ స్టార్ట్ అయిన ప్రతిరోజు నుంచి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ఇంతవరకు చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగా నిరాశ్రయుల్ని, నిరుపేదల్ని, పూట గడవని వాళ్ళని గుర్తించి వాళ్ళకి నెలసరి సరుకులు అందించడం జరిగింది. వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి, పోలీస్ సిబ్బంది వారికి మాస్కులు, శానిటైజర్లను అందించడం జరిగింది. రోడ్లలో మాస్కులు లేకుండా వెళ్ళేటువంటి వాళ్ళకి ఉచితంగా మాస్కులు ఇచ్చి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతిరోజు భిక్షగాళ్ళకి హోటల్స్ లేక భోజనంతో చాలా అవస్థలు పడుతున్నారు. వారందరికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భోజన ఏర్పాట్లు చేస్తూ ఏదో టైంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మా దాత్రి కమిటీ అంతా నిర్ణయించింది ఏంటంటే, ఇవాళ నుంచి ఆహార దాత్రి పేరుతో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఇక్కడ ఎస్టేట్ మదనపల్లి ఎస్టేట్ నందు దాత్రి ట్రైనింగ్ సెంటర్ నందు ఆహార దాత్రి పేరుతో నిరాశ్రయులకి, నిరుపేదలకి, పూట గడవని వాళ్ళకి, భిక్షగాళ్ళకి, కూలీ నాలి చేసుకున్న వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఇక ముందుకి కరోనా పూర్తిగా తగ్గేంత వరకు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ సరిగా కుదుటి పడేంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనాన్ని ప్యాకెట్ల రూపంలో అందజేయడం జరుగుతుంది. దీనికి ఏంటంటే, మీ పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, మరే ఇతర ఏ రోజులైనా సరే, ఆ రోజుల్లో ఒక అనుకూలంగా కూడా దాత్రి ఫౌండేషన్ ద్వారా మీ అన్నదానాన్ని కానీ మీరు ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళకి దాత్రి ఫౌండేషన్ ద్వారా చేయవచ్చు. మేము ముందుండి మేము దాన్ని చేయగలుగుతున్నామని మనవి చేస్తున్నాం.